సంతలో నచ్చిన అమ్మాయికి గాజులు తొడిగితే పెళ్లైపోయినట్టే, ఆ తర్వాత చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్తే చాలు ఆ యువతి ఇక ఆలీ అయిపోయినట్టే. విశాఖ మన్యంలో ప్రతి ఏడాది ఒక్కరోజు మాత్రమే ఈ తంతు జరుగుతుంది. అది సంక్రాంతి పండుగ ముందు వచ్చే మంగళవారం వారాంతపు సంతలోనే ఈ వింత జరుగుతుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం సాంప్రదాయాలు సంస్కృతులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. విశాఖ జీమాడుగుల మండలం కేంద్రంలో ప్రతి ఏడాది వేలాది మంది గిరిజనులతో తారుమారు సంత జరుగుతుంది. ఈ తారుమారు సంతను సంక్రాంతి పండుగ ముందు వచ్చే మంగళవారం రోజున నిర్వహిస్తారు. ఇందులో గిరిజనులు ఒకరినొకరు జోరా అని ఆప్యాయంగా పిలుచుకొని నమస్కారాలు చేసుకుంటారు. స్త్రీ పురుషులు కలిసి సంతలో జీగురు కళ్ళు సేవిస్తారు. బంధువులు ఎదురైనప్పుడు నేస్తం జోరా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం పురుషులు స్త్రీలకు గాజులు కొనిపెడతారు. అయితే ఈ సంతలో ఎవరూ ఊహించని వింత ఆచారం ఒకటుంది. వరుసకు బావ మరదలు వరుస అయ్యే ఇద్దరు యువతీ యువకులు ఒకరినొకరు ఇష్టపడినప్పుడు మరదలకు గాజులు తొడిగితే ఇక వారిద్దరికీ పెళ్లైనట్టే. బావ మరదలు కాకపోయినా పురుషుడు యువతికి గాజులు తొడిగి చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తే వారిద్దరికీ పెళ్లైపోయినట్టుగానే గిరిజనులు భావిస్తారు. గతంలో ఈ సంతలో 50 నుంచి 100 పెళ్లిళ్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంతమేర ఇటువంటి పెళ్లిళ్లు తగ్గినా ఇప్పటికీ ఈ వింత ఆచారం కొనసాగుతూనే ఉంది. 11 మండలాల నుంచి పెళ్లిడుకొచ్చిన పల్లె పడుచులు ఈ సంతకు తరలివస్తారు. ఈ తారుమారు సంతలో గిరిజనులు సంక్రాంతి పండుగకు కావలసిన వస్త్రాలతో పాటు మట్టితో చేసిన కుండలు కూడా కొనుక్కుంటారు. సంక్రాంతి పండుగ రోజున కొత్త కుండలో గిరిజన మహిళలు పులగం తయారు చేస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేస్తారు. అనంతరం వయోభేదం లేకుండా స్త్రీ పురుషులంతా కలిసి గుమ్మలాడతారు. ప్రతి ఇంటిలో పురుషులు రంగులు పూసుకొని పులి వేషాలతో భిక్ష అడుగుతారు. ఆ తర్వాత గొట్టి పండుగ చేసుకుంటారు. ఇలా ఈ తారుమారు సంత నుంచి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు.